వెల్కమ్ టు యోయో టీవీ. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి రాకేష్ శర్మ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక టెస్ట్ పైలట్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి వైమానిక దళంలో చేరి పాకిస్తాన్కి ఎదురు నిలబడి ఆ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళి భారతదేశ కీర్తిని మరింత పెంచాడు. ఇంత గొప్ప వ్యక్తి అంతరిక్షంలోకి ఎలా వెళ్ళాడు, అక్కడ ఎలాంటి పరిశోధనలు జరిపాడు వంటి విషయాలు రాకేష్ శర్మ రియల్ స్టోరీలో మీకోసం. రాకేష్ శర్మ 1949 జనవరి 13 పంజాబ్ రాష్ట్రంలోని పటియాలలో జన్మించాడు. తండ్రి పేరు త్రివేంద్రనాథ్ శర్మ, తల్లి పేరు త్రిపాఠ శర్మ. రాకేష్ శర్మ ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్లోనే సాగింది. సెయింట్ జార్జ్ హై స్కూల్లో స్కూలింగ్ను కంప్లీట్ చేసిన రాకేష్ నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పట్టాను అందుకున్నాడు. రాకేష్ శర్మ భార్య పేరు మధు. వీరికి 3 సంతానం, 2 కూతుళ్ళు, 1 కుమారుడు. కాగా ఒక కుమార్తె మానసి చిన్నప్పుడు అనారోగ్యంతో మరణించింది. కొడుకు పేరు కపిల్. ఇతడు హిందీ మూవీస్ డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకో కూతురు పేరు కృతిక, మీడియాలో పనిచేస్తుంది. రాకేష్ శర్మ చదువు పూర్తవగానే 1966 ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాడు. అప్పుడు అతని వయసు కేవలం 18 సంవత్సరాలు. అక్కడ యుద్ధ విమానాలను నడపడంలో ట్రైనింగ్ తీసుకున్నాడు. 21 వయసులోనే రాకేష్ శర్మ వైమానిక దళంలో చేరాడు. 1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆయన 25 సార్లు బాంబు దాడులు జరిపారు. అయితే అప్పట్లో ప్రధాని అయిన ఇందిరాగాంధీకి అంతరిక్షంలోకి భారతీయుణ్ణి పంపాలన్న కోరిక ఉండేది. దీంతో 1982 ఆమె ఇండియా మిత్రదేశమైన సోవియట్ యూనియన్ దేశంలో ఈ విషయాన్ని చర్చించారు. ఫలితంగా తమ బృందంలో ఇండియన్ను చేర్చుకోవడానికి సోవియట్ యూనియన్ అంగీకరించింది. ఇందుకోసం 50 మంది యుద్ధ పైలట్స్ ను పరీక్షించారు. ఫైనల్ గా రాకేష్ శర్మ రావేష్ మల్హోత్రాలను ఎంపిక చేశారు. మాస్కోకు 70 కిలోమీటర్ల దూరంలోని స్టార్ సిటీలో వారికి శిక్షణ ఇచ్చారు. ఎముకల కొరకే చలి, రోజుకు 32 క్యాలరీలకు మించని మిత ఆహారం, ఏ వాతావరణాన్నైనా తట్టుకునే శారీరక దారుఢ్యం, మానసిక బలాన్ని సంపాదించేలా శిక్షణనిచ్చారు. అయితే శిక్షణ సగంలో ఉండగానే రాకేష్ను అంతరిక్షంలోకి పంపేందుకు పరిశోధనలు నిర్ణయించుకున్నారు. అంతేకాదు రావేష్ను బ్యాకప్ కోసం మాత్రమే ఉంచుకున్నారు. ఆ సమయంలో అతని 6 ఏళ్ల కూతురు మానసి మరణించింది. గుండెల నిండా దేశభక్తిని నింపుకున్న రాకేష్ శర్మ కూతురుని ఆఖరిసారి చూడడానికి కూడా వెళ్లలేదు. అలా ఆ ట్రైనింగ్ను పూర్తి చేశాడు. 1984 ఏప్రిల్ 2 మరో 2 కలిసి సోయుజ్ T1 రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లాడు. అది భారతీయులకు ఒక మధుర జ్ఞాపకం, దేశం గర్వించదగ్గ క్షణం. 1961 తర్వాత అంతరిక్షంలోకి వెళ్లి 128వ వ్యక్తి రాకేష్ శర్మ. అయితేనే ఒక చరిత్రకు ఆయన నాంది పలికారు. అప్పుడు రాకేష్ వయసు 35 ఏళ్ళు. స్పేస్లోకి వెళ్లిన రాకేష్ శర్మ 43 రకాల పరిశోధనలు చేశారు. అందులో ముఖ్యంగా బయోమెడిసిన్, రుమోసెన్సిడలపై ఎక్కువ పరిశోధనలు చేశారు. రాకేష్ శర్మ అంతరిక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ అతనితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అప్పట్లో ఈ సంభాషణ ఒక సంచలనమనే చెప్పాలి. అక్కడి నుంచి మన దేశం ఎలా కనిపిస్తుందని ఇందిరాగాంధీ రాకేష్ను అడుగుతుంది. అప్పుడు రాకేష్ శర్మ సారే జహాసే అచ్చా అని సమాధానమిస్తాడు. అంటే మన దేశం ప్రపంచంలోని అన్ని దేశాల్లోకెలా బెస్ట్గా కనిపిస్తుందని అర్థం. అంతేకాదు రాకేష్ శర్మ అంతరిక్షంలో యోగా కూడా చేశాడు. అంతేకాదు అంతరిక్షంలో 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు గడిపి భూమిపైకి తిరిగి వచ్చాడు. ఈ విధంగా అంతరిక్షంలోకి మనుషులను పంపిన 14వ దేశంగా ఇండియా ఉంది. అదేవిధంగా అంతరిక్షంలోకి వెళ్లి మొదటి భారతీయుడిగా రాకేష్ శర్మ రికార్డులు నెలకొల్పాడు. భూమి మీదకు వచ్చాక రష్యా ఇతనికి హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ బిరుదు కూడా ఇచ్చింది. మళ్లీ ఎయిర్ ఫోర్స్లో చేరి వింగ్ కమాండర్గా ఎదిగాడు. ఎయిర్ ఫోర్స్లో రిటైర్మెంట్ అయిన తర్వాత హెచ్ఐఎల్లో టెస్ట్ పైలట్గా చేరాడు. రాకేష్ శర్మ, వింగ్ కమాండర్ రవీష్ మల్హోత్రా ఇరువురు ఈ యాత్రకు పోటీ పడ్డారు. కానీ అదృష్టం రాకేష్ శర్మను వరించింది. వీరిరువురు 0 గ్రావిటీ శిక్షణ పొందారు. నవంబర్ 2006 ఇతను ప్రముఖ శాస్త్రజ్ఞుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో భారత మొదటి వ్యోమగామి యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పటికీ చాలా మంది రాకేష్ శర్మను చంద్రుడిపై కాలు మోపిన మొదటి భారతీయుడని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి అతను చంద్రుడిపైకి వెళ్లలేదు. అది ఒక అపోహ మాత్రమే. రాకేష్ శర్మ అంతరిక్షంలోకి మాత్రమే వెళ్లాడనేది కొందరి వాదన. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా రాకేష్ మాత్రం ఇప్పుడు తన పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ కుటుంబంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.